కబాలిలో ఇప్పుడు అందరికీ మీరు కబాలిలో రజనీకాంత్ కూతురుగానే తెలుసు, దాన్ని మర్చిపోయే క్యారెక్టర్ అవుతుంది అనుకుంటున్నారా? అయ్యో ఇంకా మర్చిపోలేదండి, అదే ప్రాబ్లం నాకు. మర్చిపోండి, దయచేసి మర్చిపోయండి, అప్పుడే ప్రతి ఫిల్మ్లో నన్ను కొత్తగా చూస్తారు. బట్ అఫ్కోర్స్ ఆ ఇంపాక్టు చాలా, ఆ ఇంపాక్ట్ ఉంది ఎక్కడ వెళ్ళినా. బట్ ఐ ఫీల్ యు సీ మై అదర్ ఫిల్మ్స్, దాంట్లో కూడా చూసి యునో యూ షుడ్ సపోర్ట్ దోస్ ఫిల్మ్స్ ఆల్సో. తెలుగులో ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారా దక్షిణ కాకుండా ఇంకా రాబోయే? తెలుగులో ఇంకా కమెంట్ రావట్లేదండి. నో నో, ఐ హావెంట్ కమెంటెడ్ ఎనీథింగ్. తమిళ్లో వెబ్ సిరీస్ ఒకటి వస్తుంది జీ ఫైవ్లో, ఐందాం మేదం అని, ఇంకా అక్టోబర్ వస్తుంది డెఫినెట్గా. అండ్ నేను తిరువున అని ఒక ఫిల్మ్ వచ్చింది కదా, జవహర్ మిత్రన్ సార్ ధనుష్ ఫిల్మ్, ఆర్డర్. ధనుష్ అంటే మీకు అలా ప్రకాశం వస్తుంది. ఆ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాము, మాధవన్ సార్తో. అది అది ఆల్ ఫినిష్డ్, పోస్ట్ ప్రొడక్షన్ వెళ్తుంది. రజనీకాంత్ గారు సార్తో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలాగే రజనీకాంత్ సార్ గురించి ఎవరికి తెలియని ఏదైనా విషయం? స్టాక్ లేవు, స్టాక్ లేవు. ప్రతి ఇంటర్వ్యూలో అన్నీ చెప్పాను, కొద్దిగా కొద్దిగా అని అన్నీ చెప్పాను. మంచి హ్యూమన్ బీయింగ్, తను ఎనర్జీ సీన్ చేసినప్పుడు తెలిసిపోతుంది. ఆ ఒక ఎనర్జీ మెయింటైన్ చేస్తారు ఒక్కొక్క సీన్లో, నో అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏ సీన్ అయినా, ఏ సీన్ అయినా తన దగ్గర ఫుల్ ఒక్క షాట్లు ఇస్తారు అన్ని షాట్స్, బట్ ఆ ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తుందని మనకు తెలియదు. అది ఇంపాక్ట్ అందరు మిగతావన్నీ ఉన్న అన్నిటికీ వెళ్తుంది ఆ ఎనర్జీ. మనం కూడా చేస్తాము మంచిగా అక్కడ పని, సో ఆ ఇంపాక్ట్ ఉంది. యా ఈవెన్ ఆన్ స్క్రీన్లో చూసాము, ఏదో ఒక మ్యాగ్నెటిక్ పుల్ ఉంది తన దగ్గర. సో సెట్లో కూడా అలాగే. అండ్ హీస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి. ఒక టైం చెప్తే 3:30 చెప్తే 3:20 కన్నా అక్కడ ఉంటారు. సో అంత పంక్చువల్ తను, వర్క్ అంటే వర్క్ అలా ఉంటారు. కెరవన్ కూడా వెళ్ళరు. సో మంచిగా మాట్లాడతారు అందరితో. మీతో మంచి ఏదైనా మూమెంట్ ఆయనతో? మీరు నాకు మంచిగా అదే ఎక్కువ డబ్బు, ఎక్కువ డబ్బు స్పెండ్ చేయొద్దు, ఏదైనా చేస్తే మంచిగా ఏదైనా చేయి, ఇన్వెస్ట్ చేయి, ఇవి అని మామూలుగా చెప్తారు. అదే చెప్పారు నాకు ఒకసారి, నేను ఏదో ఒక కారు ఫ్యాన్సీగా ఒక కారు తీయాలని వెళ్ళాను. లేదు, ఒక టెస్ట్ డ్రైవ్ చేసి వోల్వో అనుకున్నాను, టెస్ట్ డ్రైవ్ చేయాలని వెళ్ళాను. వెళ్ళి సార్ ఇలాంటివి తీయాలి కూర్చోబెట్టి ఒక 2 hours మాట్లాడారు. తర్వాత వేరే ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశాను. మా కోసం ఒక డైలాగ్ కబాలి కబాలిడా, అది ఒకటి మీ స్టైల్ తమిళ అయినా సరే తెలుగు అయినా సరే వస్తుందా తెలుగు డైలాగ్? ఏంటి భయమ్మ నాక యోగికేవా? ఓ నైస్ నైస్ నైస్. ఇది కబాలిడా, అది ఒకసారి కబాలిరా. ఓ నైస్, ఓకే.